పోలేదు. కుట్టి ఏదో చెప్పాడు. ఆ విషయం వదిలే బాబు, మా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. లేదు, విషయం ఏంటో చెప్పండి. మీకు ఆ ఎస్ఎస్ లక్ష్మయ్య తెలుసు అనుకుంటా. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది అతనే. ఓం శుక్లాం వరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతి ఏ అగజానన పద్మ. చూడలేరు, రత్నం గారి కేసులో మీరేమైనా తిరకాస్ చేశారా? నాకే తెలీదు, దయించి నన్ను వదిలేయండి. అన్ని చెప్పేస్తానన్నా, కత్తి పెట్టేలా భయపెడుతుంటే మాట ఎలా వస్తుంది చెప్పండి. ముందే కత్తి తీయమనండి. కత్తి తీసు. అసలు విషయం ఏంటంటే, జేపీ దగ్గర ఉన్న ఆస్తి అంతా రత్నం దగ్గర నుంచి అపహరించిన ఆస్తి కానే కాదు, అంతకంటే మునిపే ఎస్ఎస్ లక్ష్మయ్యతో పాటు జేపీకి ఒక పార్ట్నర్షిప్ ఉందన్నట్లు, దానివల్ల సంపాదించిందే అన్నట్టు రికార్డ్ ఒకటి కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. వద్దన్నా, అంకుశల్లా నన్ను వెతుకుతూనే ఉంటుంటాడు, నన్ను వదిలేయండి. అయ్యయ్యో, అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండి. వీడెవడయ్యా? మన తోట బంగళా మార్తాండం గారి ఏకైక వారసుడు రాదా? ఇతనికి ఏం కావాలంట? అది నేనే చెప్పేస్తా. జేపీ కోసం ఒక దొంగ డాక్యుమెంట్ తయారు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాం కదా, అది జేపీ మిమ్మల్ని బెదిరించి తీసుకున్న డాక్యుమెంట్ అని. ఇప్పుడు ఈయన మనల్ని బెదిరించి సంతకం పెట్టమంటున్నాడు. సంతకం పెట్టారంటే ఏం చేస్తావు? సంతకం పెట్టించేయండి అన్న, మనిద్దరం ప్రాణాలతో ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. నేనెవరో తెలుసా నీకు? అయ్యో అయ్యో, ఒక్క సంతకంతో పోయేదానికి ఎంత భయపడటం అవసరమా? సంతకం పెట్టకపోతే ఇద్దరం చచ్చిపోతామన్నా. ఆ పాతాళాన్ని ఒకసారి చూడన్నా, జేపీకి సాయం చేయడానికి మనం ప్రాణాలు వదులుకోవాలా? అయ్యా, ఈ కుదుపుకే ప్రాణం పోయేటట్టుంది. యాక్సిడెంట్ అని నొక్కొద్దయ్యా. ఇంకా ఆలస్యం చేయకన్నా త్వరగా సంతకం పెట్టయ్యన్నా. నువ్వు త్వరగా సంతకం పెట్టయ్యన్నా. ఇక చూడండి, సంతకం పెట్టేస్తే ప్రాణాలతో మీరిద్దరు ఇంటికి వెళ్తారు, లేకపోతే ముగ్గురం ఆ పైకి వెళ్ళిపోతారు. నాకు చావంటే భయం లేదు. అది టీవులాయరు. చాలా సంతోషంగా ఉందయ్యా. ఒక భాగస్వామిగా మరణించిన రత్నరాజుకు చేరవలసిన కోట్ల కొద్ది ధనాన్ని జయప్రకాష్ సరైన రీతిలో లెక్కలు చెప్పకుండాను, రత్నరాజును పలు విధాలుగా మోసం చేసి కూడాను మొత్తం డబ్బంతా తనకే చెందేలా చేసుకున్నాడని తగిన సాక్ష్యాధారాలతో ఈ న్యాయస్థానంలో రుజువైంది. కాబట్టి జయప్రకాష్ స్వాధీనంలో ఉన్న సుమారు 20 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను వాటికి సంబంధించిన తాలూకా మరియు రిజర్వ్ అధికారుల సమక్షంలో జయప్రకాష్ తానే స్వయంగా ముందుకొచ్చి రత్నరాజు కుటుంబం వారికి అప్పగించవలసిందిగా ఈ న్యాయస్థానం తీర్మానిస్తుంది. చాలా సంతోషంగా ఉందయ్యా. హలో జేపీ అయ్యా, ఇక నీ కోపానికి నీ ముఖమే మాడిపోయింది. మొత్తం లెక్క పెట్టించేసి ఆ నోటీస్ నాకుంటూ వెళ్ళిపోండి. పసిపిల్లని కూడా చూడకుండా తనని కూడా నరికేయాలని ఎగబడ్డారు కదరా, దానికి దేవుడు ఊరుకుంటాడా? జడ్జి రూపంలో వచ్చి దింపడు కదరా గుణపం.